సహజంగా ఇవాళ మనం తీసుకునేటువంటి ఆహార విషయాలుగా ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటాయి. అయితే వాటిని మనం ఎంతో కొంత తగ్గించుకుంటూ ఆరోగ్య సమస్యలు తగ్గించుకుంటూ మనం ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి వీలైన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మనం వీలైనంత వరకు కూడా ఉప్పు కారం చింతపండు నూనె ఇవి తగ్గించి ఆహారం తీసుకోవడంలో దేహానికి సౌక్ష్యం ఏర్పడుతుంది. తాత్కాలికమైన భోజనం విషయంలో తీసుకునే జాగ్రత్తలే శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంచుమించుగా వెళుతున్న కొద్దీ ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమక్రమంగా ఆహార నియమాల్లో ఎక్కువగా జాగ్రత్త పడించాలి. ప్రాతకాలంలోనూ అలాగే రాత్రిపూట తీసుకునే ఆహారం వీలైనంత వరకు ఉప్పు పంచదార చింతపండు తగలకుండా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఆహారం అది. దాని మూలంగా ఆరోగ్యం బాగా ఎక్కువ కాలం మనం పనులు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా వయసులో ఉంటారు కాబట్టి 60 సంవత్సరాల వయసు వరకు కూడా మధ్యాహ్నం పూట పూర్తి స్థాయిలో భోజనం చేసినా రాత్రిపూట ఉదయం పూట ఈ యొక్క ఆహారం వీలైనంత వరకు కూడా బాగా సాత్విక ఆహారం వీలైనంత వరకు పళ్ళు బొప్పాయి జామ యాపిల్ వంటి పళ్ళుతో ఎక్కువగా కడుపు నింపుకోవడానికి అలవాటు పడితే చాలా బాగుంటుంది. ప్రాతకాలంలో నిద్ర లేవగానే నీళ్లు బాగా తాగడం మూలంగా తేలికగా మోషన్ అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడే మోషన్ ప్రాబ్లం వస్తుంది. మోషన్ ప్రాబ్లం వచ్చినప్పుడే ఆరోగ్య సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాయి. రోజు మొత్తం మీద 5-6 లీటర్ల నీళ్లు తీసుకోవడానికి కనుక అలవాటు పడితే క్రమక్రమంగా అది ఒక్కసారిగా కాదు గంటకు ఒక గ్లాసు నీళ్లు తప్పని తాగడం, అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే నీళ్లు తాగి వెళ్ళడం, బయట నుంచి ఇంట్లోకి వచ్చాక వెంటనే నీళ్లు తాగడం, వీటి మూలంగా చాలా మటుకు ఆరోగ్యాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు అసలు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో సంబంధం లేకుండా ప్రాణాయామం అనే కార్యక్రమం మనకి చాలా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణాయామం చేయడం మూలంగా అందరికీ కూడా ఆరోగ్య సిద్ధి. చాలా ప్రాణాయామ సెంటర్లలో ప్రాణాయామం నేర్పుతూ ఉన్నారు. వీటిని కనుక పాటిస్తే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. మనకి ఉదరంలో ఉండేటువంటి సమస్యల్ని ప్రాణాయామంతోనే చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. చేస్తున్న సమస్యలు వస్తున్నాయంటే మన దీర్ఘమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఉన్నట్లు లెక్క. కానీ ప్రయత్నం అనేది ఇలా చేస్తుండడం మూలంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికే అవకాశం వస్తుంది. ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. ప్రథమతః పద్మాసనం వేసి కూర్చుని ఇలాగా పూర్తిగా గాలి పీల్చడం వదలడం, గాలి పీల్చడం వదలడం అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. చేస్తూ ఉంటే అసలు మనకి శ్వాస ప్రక్రియ ఎటు వెళుతుంది ఎటు వస్తుంది అనేటువంటి విధానం మీద మనకు ఒక దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది. తద్వారా మనకు ఒక శ్వాస కోశం మీద ఒక పట్టు సాధించే అవకాశం వస్తుంది. ఆ గాలి పీల్చడం గాలి వదలడం అనేది ఎంతసేపు సమయాన్ని పీల్చుకోవడానికి తీసుకుంటున్నామో అంతసేపు వదిలిపెట్టడానికి కూడా సమయాన్ని తీసుకోవాలి. అది శ్వాస ప్రక్రియలో ఇది ప్రధానమైనటువంటి విషయం అండి. అందరం రోజు గాలి పీల్చుతూ వదులుతున్నాం కదా అనుకుంటాం, కాదు. ఈ గాలి పీల్చడానికి ఒక సమయాన్ని పెట్టుకోవడం, వదలడానికి ఒక సమయాన్ని పెట్టుకోవడం, సమయాలతో ఈ గాలి పీల్చడం వదలడం అనే కార్యక్రమం చేస్తే మనకు శ్వాస ప్రక్రియ మీద ఫస్ట్ మొట్టమొదటి స్టెప్ పట్టు సాధించడం అవుతుంది. తర్వాత మనం ఏ ఉపాసన చేసినా ఎప్పుడైనా సరే ప్రారంభం నుంచి కూడా అందరికీ తెలిసిన అంశం పూరకం రేచకం కుంభకం ఈ మూడు కూడా ఒక ముక్కుతో గాలి పీల్చడం, గాలి బిగబెట్టి అట్టబెట్టడం, రెండో ముక్కుతో గాలి వదిలిపెట్టడం, అలాగే ఆ రెండో ముక్కుతో మళ్ళీ గాలి పీల్చుకోవడం, గాలి బిగబెట్టడం, గాలి వదిలిపెట్టడం, ఇది పూరకం రేచకం కుంభకం అనేటువంటి పేరుతో మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇందులో ఒక చిన్న రహస్యం ఏంటంటే గాలి పీల్చుకోవడానికి ఎంత సమయాన్ని పెట్టామో గాలిని స్తంభించి అట్టబెట్టడానికి కూడా అంతే కాలం అట్టబెట్టాలి, గాలిని వదిలిపెట్టడానికి కూడా అంతే కాలాన్ని తీసుకోవాలి. ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది. ఒక్కొక్క సిస్టము అనేక ఆవృత్తులు చేయాలి అనేక సార్లు. అంటే మరి పూర్వకం రేచకం కుంభకం ఒకసారి, రెండోసారి, మూడోసారి, ఇట్లా 4-5 సార్లు చేయడం మూలంగా శరీరం శుద్ధవుతూ ఉంటుంది. ఒక ముక్కు మూయండి, రెండు ముక్కుతో గాలి పీల్చుకోండి, అలాగే గట్టిగా గాలిని బిగబెట్టేట పెట్టండి, రెండో ముక్కుతో గాలి వదిలిపెట్టండి.
ఈ ఆవృత్తి 10 సార్లు 15 సార్లు చేయడం మూలంగా రోజు అట్లా పెంచుకుంటూ వెళ్ళడం మూలంగా మీకే ఒక నాడీ మండలం అంతా కూడా ఏదో క్లియర్ అవుతున్నట్టుగా తేలిక అవుతున్నట్టుగా మొత్తం అంతా యాక్టివ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇది చాలా గొప్ప ఎనర్జెటిక్ సిస్టం. ఈ సిస్టమ్ గనుక మనం రోజు పరిపాలిస్తే తద్వారా చాలా మంచి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ప్రాతకాలంలో నిద్ర లేవగానే మోషన్ అయిన తర్వాత చేయాలి. మనం ఏదైనా ఆహారం తీసుకుంటే ఆహారం తీసుకున్న 4 గంటల వరకు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. ఆ తదుపరి కార్యక్రమాల్లో మళ్ళీ 4 గంటల తర్వాత చేసుకోవచ్చు. ఇక తర్వాత మూడవది శరీరంలోంచి మొత్తం గాలి మొత్తాన్ని బయటికి వదిలేసి కాసేపు స్తంభింప చేసి ఉంచడం. ఈ విధంగా శరీరంలోని గాలి మొత్తాన్ని బయటికి వదిలేయడం మూలంగా త్వర త్వరగా మనకి శరీరంలో బరువు తగ్గే అవకాశం వస్తూ ఉంటుంది. ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. దీన్ని కూడా అనేక ఆవృత్తులు చేయడం రోజు కూడా. ఆ తర్వాత పూర్తిగా గాలిని పీల్చి స్తంభించి ఊపిరితిత్తుల్లో అట్టబెట్టడం మూలంగా మొత్తం నాళాలన్నింటిలోనూ కూడా ప్రసరణ బాగా జరుగుతుంది. అది తర్వాత ప్రక్రియ. ఇది కూడా అనేక ఆవృత్తులు చేయాలి. ఎప్పుడు కూడా గాలి పీల్చడానికి ఎంత సమయం తీసుకుంటున్నామో వదిలిపెట్టడానికి అంత సమయం తీసుకుంటే మనకు ఊపిరితిత్తుల మీద మన పట్టు సాధించడం అవుతుంది. ఆస్మా తగ్గుతుంది, బరువు తగ్గుతారు, అలాగే అవయవాలు బాగా పనిచేయడం మొదలవుతాయి, మానసిక వ్యాధులు తగ్గుతాయి, బీపీ షుగర్లు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. అందువలన ఇవాళ ఆహారం అందరం తీసుకునేది కొంచెం డూప్లికేట్ వస్తువులు తింటున్నాం కాబట్టి ఇట్లాంటివి ప్రదర్శించడం మూలంగా 40లలో రావాల్సిన ఆరోగ్య సమస్య 50లలో దాకా పెరుగుతూ ఉంటుంది. 60లో కూడా పెరగచ్చు, 70లో కూడా పోవచ్చు. అలాగా కాపాడుకునే ప్రయత్నంలో మనం చేయాల్సింది మరి. తర్వాత ప్రకరణం. ఇది కూడా అనేక ఆవృత్తులు చేయాలి. ఆ తర్వాత మరి కపాలభాతి అని చెప్పేసి చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. మనకి ఈ 6 రకాలైనటువంటి ప్రాణాయామాన్ని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. మీకు నమ్మకం కుదరాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే కపాలభాతితో పాటు వెనకాల చెప్పినటువంటి ప్రకరణాలను కూడా మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మరి మంచినీళ్ళు తాగి మోషన్ చేసుకుని ఆ తర్వాత ఈ ప్రాణాయామం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఒక పూట అంతా కనుక చేస్తే టాబ్లెట్ వేసుకోకుండానే జ్వరం తగ్గుతుంది. ఇది ఖచ్చితమైనటువంటి అంశం. గాలి పీల్చి పొటలో దాంతో మళ్ళీ కొడుతూ ఉండడం మూలంగా ఊపిరితిత్తుల్లోంచి గాలి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇట్లా వెళ్ళడం మూలంగా 100% మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇట్లాంటివి ఖర్చు లేని పనులు, తేలికపాటి పనులు చెప్పినా ఎవరికి వెంటనే రుచించదు. వెంటనే ప్రాక్టికల్గా ఎంజాయ్ చేస్తే కానీ వాటి యొక్క ప్రభావం కనపడదు. అట్లాంటి ప్రకరణం కోసం చెప్పి ఏం చేయాలంటే జ్వరం వచ్చినప్పుడు కనుక దీని మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే మీకు ఆ రోజున వెంటనే ఇమీడియట్గా జ్వరం తగ్గుతుంది. తగ్గినప్పుడే దీని మీద నమ్మకం కలుగుతుంది మీకు. ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం, వెనకాల చెప్పినటువంటి ప్రాణాయామాలు ఎప్పుడూ కూడా మనం సాధిస్తూ ఉంటే చాలా మటుకు ఆరోగ్య సమస్యలని తొలగించుకునే అవకాశం వస్తుంది. ఇంకా ఆతిథేయత్వం, కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటి మనం తట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ ఈ ప్రాణాయామాల మూలంగా ఆ సమస్యలకి త్వర త్వరగా రెమెడీస్ లభించే అవకాశం వస్తుంది. దీని ప్రభావం ఎప్పుడు జీవితం మీద కనబడుతూనే ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం కానీ, అలాగే అజీర్ణ సంబంధమైన విషయాలు కానీ,
ఉబ్బసం ఆయాసం ఒళ్ళు బరువు ఇట్లాంటి వాటికి కానీ ఇవన్నీ కూడా చాలా మంచి విశేషాలు. అలాగే పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంచుకుని అటువంటి పెరుగును కనుక మజ్జిగ చేసి తాగితే ఒళ్ళు బరువు తగ్గుతుంది, కడుపులో పూత పుండు అట్లాంటి తగ్గుతాయి, షుగర్ తగ్గుతుంది, అలాగే ఆయాసం తగ్గుతుంది. ఆయాసానికి కూడా అదే పెద్ద మందు మజ్జిగ. ఫ్రిడ్జ్లో పెట్టడం మూలంగా షుగర్ వస్తుందండి. పెరుగు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే షుగర్ వస్తుంది, తప్పితే ఇవన్నీ పనిచేయవు. 9 రకాల రోగాలకు మజ్జిగ మంచి మందు. అటువంటి మజ్జిగను ఎక్కువ తాగుతూ ఉంటే, ఈ ప్రాణాయామం ఎక్కువ చేస్తూ ఉంటే జీవన శైలి మంచి మార్గంలోకి వెళ్ళి ఆరోగ్య సమస్యలు లేకుండా కాపాడబడే అవకాశం వస్తుంది. కపాలభాతి చేసేటప్పుడు ఫస్ట్ గాలి బాగా పీల్చుకోవాలి. ఈ విధమైనటువంటి ఈ యొక్క ప్రాణాయామాన్ని అందరూ కూడా ఆచరించి ఆరోగ్య సమస్యలకు దూరం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ